వెల్కమ్ టు టీఫై న్యూస్. దిస్ ఇస్ స్వప్న. ఈరోజు వార్తలను విశేషాలు. మినీ మేడారం జాతరకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం పూజారుల సంఘం మేడారం మినీ జాతరకు తేదీలను ఖరారు చేశారు. ఫిబ్రవరి 20 నుండి 3 రోజుల పాటు మినీ జాతర సాగుతుంది. 20న సారలమ్మ, 21న సమ్మక్క ఆగమనం. 22న సమ్మక్క సారలమ్మలో భక్తులకు దర్శనమిస్తారు. 23న వనదేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు. కమలాపూర్ మండల కేంద్రంలో 50 ఎకరాల విస్తీర్ణంలో స్థాపిస్తున్న హెచ్పీ గ్యాస్ ప్లాంట్ను ఆదివారం కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి ఈటల రాజేందర్తో కలిసి సందర్శించారు. ప్లాంట్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. 4 జిల్లాలకు సరఫరా చేయనున్న గ్యాస్ ప్లాంట్లు త్వరలో పూర్తి కానున్నాయి. ట్రాన్స్పోర్ట్ టెండర్ కూడా పడ్డట్టున్నది. లోకల్ వాళ్ళు సప్లై చేస్తా అంటే సంతోషంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంది. ఎక్కడన్నా లోకల్గా ఒక కంపెనీ వచ్చినా లేదా ఇట్లాంటి ప్లాంట్లు వచ్చినా కూడా ఆ ప్రాంత ప్రజలు న్యాచురల్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎంప్లాయ్మెంట్ కోసం కానీ, ట్రాన్స్పోర్ట్ కోసం కానీ, లేదా తద్వారా మనకి యాన్సరీ అల్లుకొని వచ్చేటువంటి బిజినెస్లో వచ్చిన డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కొంత ఉపయోగపడే ఆస్కారం ఉంది. లోకల్ వాళ్ళకే అవకాశం ఇస్తుంది. మూడవది, ఇవాళ ఈ ప్రాంతంలో ఇవాళ ఎస్టాబ్లిష్ చేసే గ్రూట్ ఏదైతే ఫర్దర్గా కూడా డిమాండ్ కనుక పెరిగితే ఎవ్రీ ఇయర్ 9% 8% డిమాండ్ పెరుగుతుందని లెక్కలు ఉన్నాయి. దాని ప్రకారం ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆస్కారం ఉంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏమైనా ప్రమాదాలు జరుగుతాయని చెప్పి అడుగుతూ ఉన్నాం. మన పంగిడిపల్లె మేము పోయినప్పుడు అడుగుతూ ఉన్నాం. పంగిడిపల్లె వైపు ఎస్టాబ్లిష్ చేసిన ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో అది నీళ్ళ ట్యాంకర్లు తప్ప, అటు దిక్కున్నంత ఫైర్ స్టేషన్ తప్ప ఇక్కడ కూడా ప్రమాదానికి ఆస్కారం లేదు. ఇక్కడ పెట్టబడ్డ ఈ గ్యాస్ నిల్వలు భూగర్భంలో మట్టి కింద ఉంటాయి తప్ప బయట ఎక్కడ కూడా ఎక్స్పోర్ట్ అయ్యిందో, ఎక్కడ కూడా ప్రమాదాలు జరిగే ఆస్కారం లేదు. ఒకవేళ ప్రమాదాలు జరిగినా కూడా క్షణాల మీద ఆటోమేటిక్గా ఫైర్ ఇంజన్లు, ఆటోమేటిక్గా స్ప్రింక్లర్స్, ఆటోమేటిక్గా వాటర్ స్ప్రే చేసే సిస్టమ్ అంతా ఆన్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ప్రమాదాలు జరిగి ఏమైనా అయితే ఆందోళన అయితే ఉందో అట్లాంటి ఆందోళనకి గురి కావాల్సిన లేదు. అవంతా కూడా ఆ సెఫ్టీ మెజర్స్ కూడా తీసుకోబడ్డాయని చెప్పి మనం చేస్తాం. పద్మశాలిల అభివృద్ధికి కృషి చేస్తానని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాలలోని పద్మశాలి భవన్లో పద్మశాలి పౌర సన్మాన సభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డిని పద్మశాలలు గజమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పద్మశాలలకు ప్రత్యేకంగా శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తానని, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ స్థాపనకు కృషి చేస్తానని భరోసానిచ్చారు. రైతు బంధు పథకం మాదిరి పద్మశాలలు అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి ప్రత్యేక పథకానికై కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో పోపా ప్రధాన కార్యదర్శి సామంతుల సదానందం, ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు చనుమల్ల ఉప్పలయ్య, జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు మొండు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఆశీర్వదించారు. ఆశీర్వాదాలే నాకు అక్కడికి వచ్చాయని మర్చిపోయే సమస్య లేదు. ఇప్పుడు కూడా ఇందాక మీరు ఏదైతే చిన్న చిన్న సమస్యలు శ్మశాన వాటికకు అడిగిలా తప్పకుండా దేవేందర్ ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, అందరి ముందు చెప్తున్నారని తప్పకుండా అది సాంకేతిస్తానని కూడా. అలాగే ఇతరులు ఆచార్యులు కొండ లక్ష్మణ్ బాబూజీ విగ్రహము ఒకటి తయారైందన్నారు. మరి నా సాయం ఎంతవరకు ఉంటే అంత తప్పకుండా మంచి కూడల్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైతే పద్మశాలి కుటుంబాలు ఎక్కువ ఉంటాయో ఆ సందర్భంలో మీరు కనుక చేస్తేనే తప్పకుండా కౌన్సిల్ పెట్టి కానీ చేసి కానీ ఆ వంట సాయాన్ని పెట్టిస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తాను. అలాగే చేనేత కుటుంబాలు చాలా ఉన్నాయి. వాస్తవంగా పరకాల నియోజకవర్గంలో పెద్ద ఎత్తు ఉన్నాయి. నేను ఎమ్మెల్యేగా అయినాక గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను టెక్స్టైల్ పార్క్ స్టడీ టూర్లో గౌరవ అప్పటి ఎంపీ కడియం శ్రీహరి గారి ఆధ్వర్యంలో నేను, ఆరు రమేష్ గారు కూడా కలిసి మేము స్టడీ టూర్లో సూరత్ కానీ, భీమండి కానీ, అటు కోయంబత్తూరు ఉన్నటువంటి తిరుపూర్ కానీ వెళ్ళి రావడం వచ్చినప్పుడు చాలామంది పద్మశాలి కుటుంబాలు మాకు అక్కడ కలిసి
మన పరకాల నియోజకవర్గం కుటుంబాలు కూడా వచ్చినాయి. ఆ కుటుంబాలు చూసినాక దీనావస్థను చూసి వాళ్ళ కుటుంబ పరిస్థితి చూసిన రోజు ఆ రోజు మేము చాలా చర్చించిపోయాం. అది చెప్పినప్పుడు వారు కూడా స్పందించి అక్కడున్న కుటుంబాల్లో వాళ్ళ సంఘ పెద్దలను కొందరు పిలుచుకొని మన సీఎం క్యాంప్ ఆఫీసులో కూర్చోబెట్టి ఖచ్చితంగా టెక్స్టైల్ పార్క్ అధునాతనమైన టెక్నాలజీ తోటి మంచి బ్రహ్మాండమైనటువంటి మన దేశంలో లేనటువంటి టెక్స్టైల్ పార్క్ కట్టిస్తా అని చెప్పి వారికి మాటిచ్చి మాకు కూడా మరి ఇచ్చినప్పుడు నేను ఇమ్మీడియట్గా మా నియోజకవర్గానికే కావాలని చెప్పి అప్పుడు ల్యాండ్ ఇట్లా ఉందని చెప్పి ప్రపోజల్ పెడితే కొన్ని రాజకీయ సీనియర్ నాయకుల ఒత్తిడి వల్ల అది వేరే నియోజకవర్గానికి పోయినప్పుడు పోతే వాళ్ళు చేయలేకపోయి 2 సంవత్సరాలు టైం తీసుకొని కూడా భూమి కొనలేకపోయారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఎట్లా గుర్తొచ్చిందో ఏదో ఫైన్ మార్నింగ్ ఫోన్ చేసి తర్వాత ఆ రోజు ఏదో ప్రపోజల్ పెట్టినో నేను గుర్తులేదు. ఆ ప్రపోజల్ ఇమీడియట్గా నాకు పెట్టి ల్యాండ్ కొనిస్తావని చెప్పి అన్నాడు. ఆయన ఆదేశాల 367 ఎకరాల భూమిని మన టెక్స్టైల్ పార్క్లో కొనగలిగాను. నన్ను 500 ఎకరాలు కొనాలి నాకు ఇమీడియట్గా అంటే 1360 ఎకరాలు 45 రోజులు హైదరాబాద్కు పోకుండా ఇక్కడే కూర్చొని కొనడం జరిగింది. అది కొన్న తర్వాత కూడా నేను ఒకటే పెట్టుకున్నాను. ఈరోజు డాక్టర్ రాజశివప్రసాద్ కూడా అడిగారు, మాకు మా దేవేందర్ కూడా అడిగారు ఇద్దరు మా కులంలో ఉన్న వాళ్లకు ఏదైనా ట్రైనింగ్ లాంటిది కానీ ఏదన్నా కానీ పెట్టేయమని చెప్పారు. వాస్తవంగా పద్మశాలిలో చాలామంది మీరు పీడియలు తయారు చేసే వాళ్ళు ఉండవచ్చు, ఇంకా వేరే చేనేత వస్త్రాలు ఉండవచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు పడ్డ తర్వాత వాళ్ళే గుడ్డలు ఆ క్లాత్ మీ ఇంటికాడ వేసిపోతే మీరు రెడీమేడ్ డ్రెస్సులు కొట్టించుకునే విధానాన్ని నేను ప్రపోజల్ ముఖ్యమంత్రి గారికి పెట్టాను. అది మన ఇంట్లో మనమే ఉండి మన ఇంట్లో మనమే సంపాదించుకునే రీతిలో ఉపాధి నేను చేయబోతున్నాను చెప్పి కూడా మీ పెద్దలందరూ చెప్తాను. మీరు ఆపదలో బాధితులకు రక్తాన్ని సరఫరా చేస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాసం వినయ్ భాస్కర్ అభినందించారు. ఐఆర్సీఎస్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హనంకొండలోని కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ స్థాపించి 16 ఏళ్లు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఇప్పుడు ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులైనటువంటి చైర్మన్ గారు విజయచంద్ర రెడ్డి గారు, ఇతర సభ్యులను శ్రీనివాస్ గారిని కానీ పెద్దవి శ్రీనివాస్ గారు, ఈవి శ్రీనివాస్ గారు, సుధాకర్ రెడ్డి గారు, నాగన్న గారు, విజయలక్ష్మి గారు, వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి వీరి హయాంలో బ్రహ్మాండమైనటువంటి ఆపదలు ఉన్నటువంటి వారికి 100లాది మందికి రక్తదానాన్ని సరైన సమయంలో అందించి 1000లాది మంది ప్రాణాలను కాపాడినటువంటి రెడ్ క్రాస్ సంస్థ కార్యవర్గాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇదే కాకుండా థాలసీమియా ట్రాన్స్ఫ్యూజన్ బ్యాంక్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా 4 సంవత్సరాలైంది. మరి అక్కడ ఉన్నటువంటి వారికి కూడా రక్తదానాన్ని అందించి 1000లాది మంది బాధితులను కాపాడడం నిజంగా కూడా అభినందించదగ్గ విషయం. ఇంకా హోమ్ కేర్ యూనిట్ కూడా సేవలు ప్రారంభిస్తున్నారు, దాన్ని కూడా అభినందిస్తున్నాం. ఈ తీరుగా నగర ప్రజలందరూ కూడా ఇటువంటి మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలి. మరి కార్యవర్గాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించి మరి బ్లడ్ బ్యాంకులు కూడా ఇంకా విస్తృతమైన సేవలు అందించాలని కోరుతున్నాం. ములుగు రోడ్లోని శ్రీ వరద దత్తక్షేత్రంలో ఆదివారం సామూహిక ప్రధాన శ్రీ అనగాయష్టమి వ్రతం వైభవంగా నిర్వహించారు. శ్రీ గణపతి సచ్చిదానంద దత్తజ్ఞాన బోధ సభ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్రతంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్త పీఠాధిపతి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ధ్యానించండి. ఇటు ఆలయం చూస్తున్న ప్రధాన వాక్య సనోమతం ప్రధాన తేజో కిరణాలు ప్రసరిస్తున్నాయి. ఆ గణేశ్వర
ఓం భక్తాలంబనాయ నమః బాహు పూజయామి. ఈరోజు శ్రీ ప్రధాన అనగాష్టమి మార్గశిర మాసము బహుళ అష్టమి రోజున ప్రధాన అనగాష్టమి జరుపుకుంటాము. ఇదే మాదిరిగా గత 13 సంవత్సరాల నుండి అంటే 2005 నుండి ప్రతిష్టాపన అయిన నుండి ఇప్పటి వరకు ఘనంగా జరుపుకుంటున్నాము. ఏటా జనము ఒక సంవత్సరానికి పెరుగుతూ వస్తున్నారు. దాని తగ్గట్టు మేము ఏర్పాట్లు చేస్తున్నాము. అన్నదాన వసతి, ప్రసాదాలు, పూజా వివరాలు, పూజకు సంబంధించిన ప్రొఫెసర్లు, పూజకు సంబంధించిన వ్యవహారం మొత్తం ఏటా పెంచుకుంటూ పోతున్నాము. ఏటా భక్తులకు మంచి జరుగుతున్నది. ఆ జరిగిన ప్రకారంగా భక్తులు పెరిగి చాలామంది వచ్చి పూజ చేయించుకుంటున్నారు. ఇక ముందు కూడా ఇలా మాదిరి చేయించుకోవాలని మా యొక్క అది. తర్వాత ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో వచ్చేది ప్రధాన అనగాష్టమి కాబట్టి ప్రధాన అనగాష్టమి కాకుండా ప్రతి నెల కూడా అష్టమి రోజున జరుగుతుంది. అది మామూలుగా అనగా వ్రతం అంటారు, దానికి కూడా ఇక్కడ నడుస్తుంది. అది కాకుండా డైలీ అనగా వ్రతం నడుస్తున్నది. రోజు ఎవరైనా వీలు పడిన వాళ్ళు వచ్చి రోజు కూడా ఇక్కడ పార్టిసిపేట్ కావచ్చు. ఆ పార్టిసిపేట్ కావడానికి ఇక్కడ వసతులు ఉన్నాయి, మీరు మాట్లాడవచ్చు, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకొని వచ్చి రోజు కూడా చేసుకోవచ్చు. 365 రోజులు అనగాష్టమి వ్రతం జరుగుతున్నది ఇక్కడ. దొంగతనాలతో దొంగలు హల్చల్ సృష్టిస్తున్నారు. వరుస చోరీలతో పోలీసులకు సవాల్గా మారుతున్నారు. ఎప్పుడు దొంగతనం జరుగుతుందో, ఎక్కడ చోరీ అవుతుందోనని చెలుపూరు ప్రజలు భయాందోళనలో జీవిస్తున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గన్పూర్ మండలం చెలుపూరు గ్రామంలో శనివారం రాత్రి దొంగతనం జరిగింది. గ్రామ శివారులోని వరలక్ష్మి కిరాణా షాపులో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుకాణానికి వేసి ఉన్న తాళాన్ని పగలగొట్టి 35,000 నగదు, ఎల్ఈడి టీవీ, హోమ్ థియేటర్, ఒక వెండి ప్లేటు దొంగతనం జరిగినట్లు బాధితుడు ప్రశాంత్ తెలిపారు. 3 రోజుల క్రితం శబరిమలకు వెళ్లామని వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగిందని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్ క్లూ టీం రంగంలోకి దిగి వివరాలను సేకరించారు. చెలపూరులో జరుగుతున్న వరుస దొంగతనాలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వరుస చోరీలు పోలీసులకు సవాల్గా మారుతున్నాయి. హైవే రోడ్డుకు మా ఇల్లు చెలపూరులో. మేము శబరిమలకి వెళ్ళొచ్చాను. మా తాతగారు చనిపోతే మా అమ్మ నాన్న అక్కడికి వెళ్ళారు 3 రోజుల క్రితం. నిన్న రాత్రి మా షెటర్ తాళాలు పగలగొట్టి వాళ్ళు లోపలికి వచ్చి బీరువాలో 35,000 క్యాష్, దేవుడి దగ్గర వెండి ప్లేటు, ఎల్ఈడి టీవీ, హోమ్ థియేటరు చోరీ చేసుకొని వెళ్ళిపోయారు. కూడా సామాన్ ఎంత పోయిందో చూస్తామని అన్నారు. తర్వాత వచ్చాక డాగ్ స్క్వాడ్ను ప్రింటర్ స్కానర్స్ వాళ్ళని పిలిపిస్తున్నారు. దయచేసి మా ఇంట్లో ఇప్పటివరకు 55,000 వరకు చోరీ జరగడం జరిగింది. మాకు ఏవి అన్ని విధాలుగా సహాయం వాళ్ళని దొరకబట్టి సహాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీ5 న్యూస్.